మన గ్రహవాస్తులో ప్రధానమైనటువంటిది ఆగ్నేయం. ఆగ్నేయం అంటే అగ్ని ప్రధానంగా కలిగింది కదండి. అంచేత సాధారణంగా మన ఆగ్నేయంలో కిచెన్ అనేటువంటిది పెట్టుకుంటాం. ఆ కిచెన్ అంటే వంట, తూర్పు దిక్కుగా తిరిగి చేయాలి వంట. అంతేకాదు కిచెన్ పైన టాయిలెట్స్ ఉండకూడదు. ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయం పర్వాలేదు కానీ దక్షిణాగ్నేయంలో అసలు గోతులు అనేవి ఉండకూడదు, ల్యాబరేటరీ ట్యాంక్స్ ఇటువంటివి ఉండకూడదు. అలాగే ఆగ్నేయ భాగంలో ఎముకలు, పనికిరాని చెత్త, ఇనుము, బొగ్గులు ఇవన్నీ ఉన్నా ఆగ్నేయాలు, తూర్పు ఆగ్నేయం చాలా చెడ్డది దక్షిణాగ్నేయం కంటే. అంచేత తూర్పు ఆగ్నేయం ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ ఆగ్నేయ భాగం కనుక సరిగ్గా లేకపోయినట్లయితే అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వడం చాలా కష్టం, చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. తరచు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కుటుంబ సభ్యులకు ఉంటుంది. సంబంధాలు అలా చూస్తూనే ఉంటాం. మనకు నచ్చితే అవతల వాళ్ళకి నచ్చదు, అవతల వాళ్ళకి నచ్చితే మనకు నచ్చదు. వివాహాదులు ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా జరగడం చాలా కష్టం. అంతేకాదండి, ఆగ్నేయంలో వీధి సోలు ఉన్న తూర్పు ఆగ్నేయంలో, అలాగే ఆగ్నేయ భాగం కనుక సరిగా వాస్తుకు అనుకూలంగా లేకపోయినా, అది పవిత్రంగా లేకపోయినా, అనారోగ్యాలే కాదు స్త్రీలకు సంబంధించిన మెన్సెస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆగ్నేయ దిక్కుని ఆశ్రయించుకుని ఉంటాయి. మరి దక్షిణాగ్నేయం కొంతవరకు అనుకూలించిన తూర్పు ఆగ్నేయం మాత్రం చాలా ప్రమాదకరాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. అంచేత మనం తూర్పు ఆగ్నేయంలో సోల లేకుండా ఉండడం, ఆగ్నేయ ప్రాంతానంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం, పనికిరానటువంటి వస్తువులు ఏమైనా ఉంటే తీసేయడం, అలాగే ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ వంటకి గాలి వెలుతురు వచ్చేటట్టు చూడడం, స్త్రీమూర్తి తూర్పు దిక్కుగా తిరిగి వంట వండడం, అలాగే ఆగ్నేయంలో ప్రతిరోజు కూడా స్నానం చేసి ఒంటి మీద నీళ్లు పోసుకొని లేదా కనీసం పళ్ళుతో ఉంకునైనా దేవుడికి దండం పెట్టుకుని గ్యాస్ పొయ్యి వెలిగించడం, ఇటువంటి పనులన్నీ కూడా చేయాలి. రాత్రి ధరించినటువంటి వస్త్రాలతో వంట అనేది చేయకూడదు. రాత్రి ధరించినటువంటి వస్త్రాలు విడిచిపెట్టి మళ్ళీ ఇంకో వేరే వస్త్రాలు ధరించి కనీసం ఒంటి మీద నీళ్లు పోసుకునైనా వంట చేయాలి. ఇటువంటి సూత్రాలన్నీ కూడా మనం ఆగ్నేయ భాగమే కదా అనుకోకూడదు. ఒకవేళ ఆగ్నేయ భాగంలో కొంతమందికి బెడ్రూమ్లు పెడుతూ ఉంటారు, ఆ బెడ్రూమ్లు పెట్టినట్లయితే భార్యాభర్తలు గొడవలు జరుగుతూ ఉంటాయి. ప్రధానమైనటువంటి సమస్య వివాహ సమస్య, ఆడపిల్లల యొక్క అభివృద్ధి లేకపోవడం, ఇది ఒక ప్రధానమైనటువంటిది. చాలామంది సౌత్ ఈస్ట్ అంటూ సైట్ తీసుకుని నిర్మాణం చేస్తారు. సౌత్ ఈస్ట్ సైట్లో ఆడపిల్లల యొక్క అభివృద్ధి అస్సలు ఉండదు, స్త్రీల యొక్క అభివృద్ధి అస్సలు ఉండదు. సౌత్ ఈస్ట్ సైట్లు కూడా కేవలం వ్యాపారాత్మకంగా పనిచేస్తే తప్ప వేరే విధంగా ఉండవు. అంచేత మరి ఆగ్నేయంలో ఉన్నతమైన చెట్లు లేకుండా చూడడం, ఆగ్నేయ భాగంలో పరిశుభ్రంగా ఉంచడం, ఆగ్నేయ భాగంలో కట్టినటువంటి మెట్ల కింద పనికిరానటువంటి చెత్త లేకుండా చూడడం, ఇవన్నీ కూడా స్త్రీల యొక్క వివాహము, పోలీస్ స్టేషన్లు, గొడవలు వీటన్నిటికీ ఆశ్రయించుకుంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో మనం శ్రద్ధ వహిస్తే మరి కాస్త మనకి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయని చెప్తూ స్వస్తి. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.